Senator Jin. Honorable Chief Minister Garu, Minister for Endowments, CM Office team members, and all EOs of major temples who are present here. We are extremely happy today that we are having this review, sir. In the last 20 or 25 years, there was no review of Endowments Department at all, sir. Nobody has reviewed in this comprehensive manner. There's only selected some issues were reviewed, sir. Somehow it always missed the attention of the government, sir, for reasons we are not clear about. And so, but it is, that is why, sir, systems and all were not properly developed, which we request to you for your guidance, sir. We are extremely happy that today you have taken it up, sir. And I request first of all, Honorable Minister for Endowments, Vellampally Srinivas Garu, to say a few introductory remarks and set the direction for the meeting. నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అధికారులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం తెలియపరచుకుంటూ, తమరు ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ శాఖ మీ యొక్క ఆదేశాల మేరకు అనేక మార్పులు తీసుకొచ్చాను సార్. ముఖ్యంగా వంశపారపర్యం ఏదైతే అర్చకులకి కోరిక ఉన్నదో, తమరు ఆదేశాల మేరకు వారిని వంశపారపర్యం అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కానివ్వండి. ఏదైతే దేవదేవుడు వెంకటేశ్వామి యాదవులకి మొదటి పూజా కార్యక్రమం అని చెప్పని, వారికి కూడా సన్నిధి గొల్ల అని చెప్పని, వారికి కూడా మనం తమరు ముఖ్యమంత్రి అయ్యాక వారికి కూడా వంశపారపర్యంగా ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఏదైతే గత ప్రభుత్వంలో అయితే కనుక తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఉన్నప్పుడు సుమారుగా 46 దేవస్థానాలు నిర్దాక్ష్యంగా రాత్రికి కూల్చేసిన దేవాలయాలు కూడా తమరి చేతుల మీద దాదాపు దాంట్లో 9 దేవాలయాల్ని ఐడెంటిఫై చేసి శంకుస్థాపన చేస్తే దాదాపు 90% పనులు కూడా పూర్తయినాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం తరఫున మీరు పోయిన సంవత్సరం దసరాకి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా మీ అంతటి మీరు ఆ రోజు దేవస్థానానికి ఏం కావాలని చెప్పని 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు ఇచ్చిస్తామని చెప్పని మీరు అనౌన్స్ చేయడం కానివ్వండి. అట్లా అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా గోవులు కూడా నీళ్లు లేకుండా గోశాలను కూల్చేసిన పరిస్థితి చూశాం.